హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలామంది డైలీ వ్లాగ్స్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు కదా ఫ్రెండ్స్ అందు గురించి ఇంకా మీకోసమే డైలీ కొంచెం కొంచెం వీడియో వచ్చేసి నేను షూట్ చేస్తూ ఉన్నాను నాకు వీడియో పెట్టాలి అని ఇంట్రెస్ట్ రావడం లేదు ఫ్రెండ్స్ అందు గురించి ఇంకా ఎందుకో పెట్టట్లేదు ఈరోజు ఈ మధ్యలో పెట్టట్లేదు ఎక్కువగా వ్లాగ్స్ చాలా మందికి అనుకుంటా ఇంకా మార్నింగ్ లేవగానే నాకు డ్యూటీ వచ్చేసి కంపల్సరీ బయట వాకిలు ఉడిచి తర్వాత నీళ్లు కొడతానండి అంత ముందుకు మాకు ఇలా సిమెంట్ రోడ్ ముందుకు అలుకు చల్లుకునే వాళ్ళము అంటే పెండ చల్లే వాళ్ళం అండి కాకపోతే ఇంకా సిమెంట్ రోడ్ అయినా కంచి మంచిగా ఇలా ఊడ్చుకొని నీళ్లు కొడతాము అంతే ఇంకా ఈరోజు డైలీ నేను చేసే దానికంటే ఎక్కువ పని అయిందండి ఎందుకంటే పైన వచ్చేసి స్లాబ్కి డబ్బా అనేది తీసేస్తా ఉన్నారు అలా తీసేసేటప్పుడు చాలా పెద్ద పెద్ద ముక్కలు వచ్చేసి కింద పడ్డాయి అందుకే ఇంకా నాకు పని కూడా ఈరోజు ఎక్కువగా అయింది మొత్తం బయట అంతా పడింది అండి బయట అనే కాదు ఇంటి చుట్టుపక్కల కూడా మొత్తం పడింది అది కూడా చూపిస్తాను మీకు చూసారా ఫ్రెండ్స్ స్లాబ్కి వచ్చేసి డబ్బా ఇప్పుతా ఉన్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకుంటే చూడకండి ఫ్రెండ్స్ నేను హౌస్ గురించి పెట్టే వీడియోస్ వచ్చేసి కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పారు కదా వాళ్ళ కోసమే నేను చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేస్తున్నాను అంతే మరీ మొ మొత్తం మేము మా కొత్త హౌస్ గురించి వీడియో తీయట్లేదు కదా ఫ్రెండ్స్ అందుకే ఇంకా నచ్చని వాళ్ళు ఉంటే స్కిప్ చేయండి ఓకేనా నేనేం బలవంతం చేయట్లేదు ఇంకా దాదాపు మొత్తం ఇప్పుడం అయిపోయింది అండి ఇంకా భీములు ఉంటాయి కదా ఆ భీములకి చివరిలో ఇప్పుతారట ఫస్ట్ స్లాబ్కి ఇప్పిన తర్వాత ఇలా మెల్లిమెల్లిగా భీములకి ఇప్పుతా ఉన్నారండి చూసారా ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మొత్తం డబ్బా చెక్కలు ఇవన్నీ ఉన్నాయి అండి అలాగే ఎక్కువగా మొలలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ మొలలు వచ్చేసి పైకి తేలి ఉన్నాయి ఆల్రెడీ మా వారికి ఒక మొలగచ్చింది ఇంకా అందు గురించి మాకు భయంగా ఉంది పిల్లల్ని అయితే అస్సలు పైకి రానివ్వట్లేదు అండి ఈ డబ్బా ఇప్పుతున్నారు అనేసి ఎందుకంటే పెద్ద పెద్ద రాళ్ళు ఇంకా సిమెంట్ ఉంటాయి కదా అవి పక్కకొచ్చి పడతా ఉన్నాయి అందుకే ఇంకా పిల్లల్ని ఇంట్లోనే ఉంచాను లేకుంటే పూర్తి బయట ఇసుకలో ఆడుకుంటున్నారండి అందుకే పైకి రానివ్వట్లేదు మా వారు ఎలా తీస్తున్నారు అనేది చెక్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతే తర్వాత ఇంకా ఎప్పుడు వస్తారు కదా మా బిల్డర్ అన్న అశోక్ అన్న వచ్చేసారు వచ్చి మాకు ఒక ప్లానింగ్ కూడా తీసుకొచ్చారు అనుకోకుండా కీసర్ రూట్లో వచ్చేసి ల్యాండ్ అమ్మకానికి ఉంది అట అండి అంటే ఫ్లాట్స్ చేస్తారు కదా ప్లాట్స్ కాదు ఫ్లాట్స్ చేస్తారు అండి ఆ ఫ్లాట్స్ వచ్చేసి కొన్ని బాగున్నాయి అనేసి చెప్పారు మేము చెంగిచేర్ల ల్యాండ్ తీసేసాం కదా ఫ్రెండ్స్ అందులో కొంత మనీ అనేది మాకు వచ్చింది అందు గురించి ఇంకా వేరే దగ్గర ఈ మనీ ఇన్వెస్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నాము ఎందుకంటే ఖాళీగా ఉన్నామనుకోండి మా హౌస్కి మొత్తం కంప్లీట్ అయిపోతుంది మా హౌస్ మా చేతుల మీద కట్టుకోవాలి అనేసి మేము ఆలోచిస్తున్నాము కొన్ని సంవత్సరాలు పట్టినా పర్లేదండి కాకపోతే మేము మెల్లిగా కట్టుకుంటాము ఫ్రెండ్స్ ఇప్పుడే మొత్తం కంప్లీట్ చేస్తాము అనేసి ఇంకా మాకు కూడా తెలియదు మనీ అడ్జస్ట్ అయిన కొద్దీ కట్టుకుంటాము ఇప్పుడు మేము వచ్చేసి సడన్గా మా అశోకన్న వచ్చేసి కీచర్లో ల్యాండ్ ఉంది చూసేద్దాం పద అనేసి చెప్పాడు అందుకే మేము అందరం హడావిడిగా వెళ్తున్నాము ఈ హడావిడిలో వచ్చేసి మా అమ్మ వచ్చింది అని కూడా నేను మీతో షేర్ చేయలేదు కదా అమ్మ వచ్చేసింది అండి గురించి అంటే అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం కూడా దగ్గరలో ఉంది కదా ఫ్రెండ్స్ అందు గురించి మా అమ్మ వచ్చింది అన్నట్టు అన్నే వాళ్ళు కొద్దిగా షాపింగ్ చేద్దామనేసి అనుకుంటున్నారు అందుకే ఇంకా అమ్మాయి ముందే రావాల్సి వచ్చింది అండి ఇలాగా ఇంకా అమ్మ నేను అందరం కలిసి ఇప్పుడు కీసర్లో ఉన్న ల్యాండ్ చూడ్డానికి వెళ్తున్నాము ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు మా వారు ఒకసారి చూసేసి వెళ్ళేసి వచ్చారు ఇంకా అమ్మ వచ్చింది కదా అమ్మ కూడా ల్యాండ్ చూపిస్తే బాగుంటుంది అనేసి ఇంకా అందరం కలిసి వెళ్తున్నామండి ఎర్లీ మార్నింగే వెళ్తున్నాము టిఫిన్ చేసి మా వారికి మళ్ళీ ఆఫ్టర్నూన్ డ్యూటీ కూడా ఉంది అందుకే కొంచెం హడావిడిగా తొందరగా వెళ్ళాల్సి వచ్చింది ఫ్రెండ్స్ ఇంకా అమ్మ చూసారా వెనకాల కూర్చుంది తనకు ఏసీ వచ్చేసి ఎక్కువగా పడదు అండి అందు గురించి అలా కర్చీఫ్ కప్పుకుంటుంది అంతే ఇంకా పూర్తిగా ఏసీ వేయకుంటే మొత్తం వామిటింగ్ చేసుకుంటుంది మాది నార్మల్ ఏసీ అండి స్మెల్ వస్తుంది కదా అది వేస్తే అందరికీ తల తిరిగినట్టు అవుతుంది ఇప్పుడు మేము కీసర వెళ్తున్నాము ఫ్రెండ్స్ కీసర టెంపుల్కి వెళ్ళాలి అనేసి నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ దానికి ముహూర్తం వచ్చేసి నాకు అస్సలు కలిసి రావట్లేదు ఎందుకో ఏమో చూడాలి అండి కంపల్సరీ వెళ్తాము ఇంకా వర్షతో వచ్చేసి వెనకాల అమ్మ దగ్గర పడుకున్నాడు ఉట్టిగానే లవిత్ వచ్చేసి ఎప్పుడు కూర్చునే దాకా ముందే కూర్చుంటాడు వానికి అలాగే అలవాటు అయిపోయింది ఇంకా ఇట్లా స్టేట్గా వెళ్ళామనుకోండి అనుకోండి మా ఊరికి వెళ్ళొచ్చు దొంగల మహేసమ టెంపుల్ నుంచి అలా స్టేట్ కాకుండా మేము లెఫ్ట్ టర్న్ అయ్యాము లెఫ్ట్ టర్న్ అయ్యి ఇప్పుడు కీసర వెళ్ళే రూట్ ఉంది కదా అక్కడికి వెళ్తున్నామండి అసలు చూడాలి ల్యాండ్ బాగుందనేసి మా వారు కూడా చెప్పారు అన్నట్టు అందు గురించి మేము చూడ్డానికి వెళ్తున్నామండి ఇక్కడ ల్యాండ్ ఎలా ఉంది ఏంటి అనేది మీకు కంపల్సరీ నేను షేర్ చేస్తాను ఎవరైనా ల్యాండ్ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళు నాకు కమెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్ చాలా బాగుంది అనేసి నేను అనుకుంటున్నాను మీరే చూడండి ఎలా ఉంది ఇప్పుడే కొత్తగా ఇండ్లు కడుతున్నారు అలాగే ఇంకా ఇదంతా కూడా పొలాల ప్లేస్ అండి పొలాలు అంటే వరి పొలాలు పండించే ప్లేస్ ఫ్రెండ్స్ బాగుంటుంది చౌక భూములట ఇవన్నీ కూడా చౌక భూములు అంటే ఏమంటారు మెత్తగా ఉండవు అన్నట్టు పొడి పొడిగా ఉంటాయి వాటిని చౌక భూములు అంటారు మా సైడ్ అయితే ఇంకా కొన్ని కొన్ని ప్లేస్లో ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి నాకు ఐడియా లేదు కానీ ఇంకా ఈ ప్లాట్ చూడడానికి వెళ్తున్నామండి ఇది ఒక్కటే అయింది ఇక్కడ ముందు వెంచర్ అంటారు కదా ఈ వెంచర్ ఒక్కటే అయింది ఫ్రెండ్స్ ఇంకా మొత్తం చుట్టూ పొలాలే ఉన్నాయండి ఆ పొలాలన్నీ కూడా వెంచర్స్ అయితే ఇంకా ఫుల్ రేట్ పెరుగుతుంది జస్ట్ మేము గా చూడడానికి వెళ్ళాము అసలు తీసుకుంటామో లేదా అనేది ఐడియా ఇంకా లేదు ఫ్రెండ్స్ తీసుకుంటే మాత్రం నేను కంపల్సరీ మీకు చెప్తాను ఇక్కడ కాస్ట్ అనేది ఎలా ఉంది అనేసి తీసుకుంటే చెప్తాను లేకుంటే లేదు అండి మరీ ఎక్కువ కాస్ట్ అయితే లేదు మొత్తం ఇప్పుడు దిగి చూడడానికి వెళ్తున్నామండి కాకపోతే రోడ్లు వేశారు మంచిగా చెట్లు పెట్టారు అలాగే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి సూపర్గా పెట్టారండి చెట్లు అయితే మాత్రం చూడండి రోడ్లు కూడా బాగున్నాయి కదా అట్లా స్టేట్కి వెళ్తుంది స్ట్రేట్ కలిసిపోతే కదే అగ్ అయింది పడతావు అన్నం

బాగుంది ప్లేస్ కానీ ఈస్ట్ నార్త్ కాంబినేషన్ అర్ధిక ఈస్ట్ ఓకే ఇది సౌతా రోడ్ ఉన్న సౌతా ఇది ఓకే అట్లానావు ఏం కాస్త ఈస్ట్ అటు ఉంది ఇరవై నెంబర్

నేను వచ్చేసి ఈరోజు ఒక యూస్ఫుల్ టాపిక్ గురించి మీ ముందుకు వచ్చేసాను ఆ టాపిక్ ఏంటి అనేసి మీకు అందరికి ఇప్పుడు నేను చెప్తాను ఫ్రెండ్స్ ఒక కలెక్షన్స్ గురించి చెప్తాను గ్రూప్ లింక్స్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్ ఇవి ఎందుకు ఇలా ప్రత్యేకించి మీకోసం చెప్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది అండి నన్ను చాలా మంది నేను ఏమంటారు శారీస్ వీడియోస్ జ్యువెలరీ వీడియోస్ ఇంకా చాలా వీడియోస్ చేసినప్పుడు ప్రమోషనల్ వీడియోస్ చాలా మంది నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అండి ఏంటి అంటే అక్క ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే తక్కువ ఉన్న శారీస్ కాస్ట్ ఏవైనా ఉంటే చెప్పండి మంచివి అనేసి చాలా మంది నన్ను అడిగారు కదా ఫ్రెండ్స్ అందు గురించి మీకోసం వచ్చేసి నేను ఇప్పుడు మీకు ఒక మంచి బంపర్ ఆఫర్ అనేది ఇస్తాను మీకు కల్పిస్తాను ఏదైనా అనుకోండి ఫ్రెండ్స్ కాకపోతే మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్లో మంచి శారీస్ వచ్చేలా మాత్రం నేను ఇప్పుడు మీ ముందుకు ఒక వీడియో తీసుకురాబోతున్నాను వీడియో తీసుకురావడం ఏంటి తీసుకొచ్చేసాను ఆల్రెడీ ఇంకా వాళ్ళ కలెక్షన్స్ ఏమొచ్చేసి లీలా కలెక్షన్స్ అండి చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ నేను మీకోసం కొన్ని పిక్స్ కూడా పెడతాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే చెక్ చేసుకోండి అసలు మీరే నమ్మలేరు ఇంత బాగున్నాయి అనేసి మీరు అందరు అనుకుంటారండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపు తన దగ్గర వచ్చేసి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి ప్రతి సారీ కూడా సూపర్గా ఉన్నాయండి అలాగే అన్ని రకాల ఐటమ్స్ అనేవి వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ అది కూడా మంచి రీజనబుల్ ప్రైజెస్లో మీకు లభిస్తాయి అండి లీలా కలెక్షన్స్ దగ్గర మీకు బాగా నచ్చుతాయి అనేసి నేనైతే అనుకుంటున్నాను కంపల్సరీ మీకు గనక నచ్చితే మీరు వీళ్ళ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మీకు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అండి సిఓడి ఆప్షన్ మాత్రం లేదు ఫ్రెండ్స్ నేను ముందే చెప్తున్నాను ఇంకా జాయిన్ అవ్వడం మర్చిపోదు అలా జాయిన్ అయిన తర్వాత మీకు డౌట్స్ వస్తే మెసేజ్ చేయండి కానీ ఫోన్ చేయకండి ఫ్రెండ్స్ ఎందు గురించి అంటే తనకు వచ్చేసి చిన్న చిన్న కిడ్స్ ఉన్నారు అందు గురించి ఫోన్ చేసి ఇబ్బంది పెట్టామనుకోండి వాళ్ళకు చాలా కష్టంగా ఉంటుంది అండి అందుకే మెసేజ్ చేసి మీకున్న డౌట్స్ అనేది లింకులో జాయిన్ అయ్యి మీరు పూర్తి డీటెయిల్స్ అనేవి తెలుసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇది నన్ను చాలా మంది చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ కంటే తక్కువ ఉన్న శారీస్ మంచివి కావాలి అనేసి అడిగారు కదా అండి అందుకే మీకోసం నేను గ్యాదర్ చేసి ఇలాగా ఒక మంచి కలెక్షన్స్ వచ్చేసి మీ ముంగట పెట్టాను ఫ్రెండ్స్ ఇంకా మీరే ఈ మంచి ఆపర్చునిటీ అనేది యూస్ చేసుకోండి తప్పకుండా యూజ్ చేసుకున్న తర్వాత నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేను కూడా తన దగ్గర వచ్చేసి ఒక శారీ తీసుకున్నాము అనేసి ఆలోచన ఉంది అండి నేను తీసుకున్న తర్వాత కూడా మీకు కంపల్సరీ చూపిస్తాను తన దగ్గర శారీ ఎలాంటిది తీసుకున్నాను అనేది నాకు దాదాపు అన్ని శారీస్ నచ్చాయి కాకపోతే ఇప్పుడు నేను తీసుకునే పొజిషన్ లేదు అంటే పొజిషన్ అంటే ఏం చెప్పాలి తీసుకునే సిచ్యువేషన్ లేదు అండి నాకు ఆల్రెడీ చాలా సారీస్ ఉన్నాయి అందుకే నేను ఒక వన్ మంత్ తర్వాతనైనా లేకుంటే ఫిఫ్టీన్ డేస్ తర్వాతనైనా బుక్ చేసుకున్నాము అనుకుంటున్నాను నాకు ఒక సింపుల్ శారీ బాగా నచ్చింది అండి థౌజండ్ రూపీస్ లోపు సారీ అది నాకు బాగా అంటే బాగా నచ్చింది మీకు నేను వీడియోలో కొన్ని శారీస్ పిక్స్ అనేవి ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్ అలా చూపించేటప్పుడు నేను తీసుకోవాలనుకున్న శారీ అనేది ఏది అనేది కూడా మీకు చెప్తా ఉంటాను మీరు కంపల్సరీ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఏదైనా బాగా నచ్చితే వెంటనే బుక్ చేసుకోండి ఫస్ట్ బుక్ చేసుకోవాలంటే జాయిన్ అవ్వాలి కదా అందుకే మీరు కూడా ఫస్ట్ జాయిన్ అయ్యి తర్వాత బుక్ చేసుకొని హ్యాపీగా మీకు నచ్చిన శారీ అనేది తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడైతే మీకు కొన్ని శారీస్ వీడియోస్ చూపిస్తాను అలా వీడియోస్ చూపించేటప్పుడు మధ్య మధ్యలో వచ్చేసి హ్యాపీ కస్టమర్స్ అంటే ప్రొడక్ట్ రిసీవ్ చేసుకున్న తర్వాత బెస్ట్ అని పెడతారు కదా ఫ్రెండ్స్ వాళ్ళందరి వీడియోస్ అనేవి మీకు నేను చూపిస్తాను ఫ్రెండ్స్ మీకే అర్థమవుతుంది వీళ్ళ దగ్గర మంచి క్వాలిటీ ఇంకా ప్రైస్ కూడా తక్కువగా ఉంది అనేసి మీకు అందరికీ తెలుస్తుంది కదా అందుకే వాళ్ళు వచ్చేసి నాకు కొన్ని వీడియోస్ సెండ్ చేశారు మంచి కస్టమర్స్ హ్యాపీ కస్టమర్స్ గురించి అవన్నీ మీకు చూపిస్తానండి చూడండి ఫ్రెండ్స్ వీడియో లాస్ట్ వరకు చూసి మీ ఒపీనియన్ అనేది నాతో షేర్ చేసుకోండి ఇంకా వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా శారీస్ చూద్దామా ఫ్రెండ్స్ ఫస్ట్ శారీ వచ్చేసి ఇది అండి ఇంకా ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్లో ఇది వేరే ఎల్లో కలర్ అండి మన లెమన్ ఎల్లో కాదు పసుపు కలర్ ఎల్లో ఉంటుంది కదా ఆ ఎల్లో కలర్ అండి చాలా బాగుంటుంది ఇలాంటి శారీస్ అయితే దీని కాస్ట్ కూడా తక్కువే అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ చాలా మంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ లోపల చాలా తక్కువ మంచి శారీస్ అడిగారు కదా ఫ్రెండ్స్ వాళ్ళ కోసం నేను ఈ వీడియో షూట్ చేశానండి ప్రత్యేకించి ఇవి ఎవరైనా తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి లో కాస్ట్ కాబట్టి అలాగే ఇంకో సారీ వచ్చేసి ఇది అండి నేవీ బ్లూ ఇంకో రెడ్ కలర్ కాంబినేషన్ లో మనకు చిన్న చిన్న బూటా వస్తుంది ఫ్రెండ్స్ బార్డర్ మాత్రం మంచిగా ఉంటుంది ఇలా పెద్దగా ఇంకా ఇది వచ్చేసి సేమ్ పట్టు శారీ లాగా ఉంటుంది అండి చూడడానికి మాత్రం హెవీగా కనిపిస్తుంది ఇంకా దీని బూట అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది అండి మీరు లెవెన్ హండ్రెడ్ పెట్టి కొన్నారు అంటే ఎవ్వరు నమ్మరు ఫ్రెండ్స్ అంత బాగుంటుంది అన్నట్టు ఈ శారీ వచ్చేసి మనకు తక్కువ కాస్ట్లో మంచి క్వాలిటీ అలాగే మంచి పట్టు చీర లాంటి శారీస్ అండి ఇవన్నీ కూడా నెక్స్ట్ శారీ వచ్చేసి మనం పార్టీ వేర్కి కట్టుకునే శారీ అండి నాకు నచ్చింది శారీ ఒకటి అని చెప్పాను కదా ఫ్రెండ్స్ అదే అండి ఈ శారీ వచ్చేసి చాలా స్టైలిష్గా ఉంది ఫ్రెండ్స్ ఈ శారీ నేను తీసుకోవాలి అనేసి అనుకుంటున్నాను మనకు నైట్ పార్టీస్కి అయితే ఇలాంటి దగదగా మెరిసే శారీస్ అయితే సూపర్గా ఉంటాయి కదా అండి అందు గురించి నేను ఈ శారీ తీసుకోవాలి అనేసి చాలా ఆలోచిస్తున్నాను ఇంక దీని కాస్ట్ కూడా థౌజండ్ రూపీసే అండి ఇంకా శారీ మొత్తం వచ్చేసి మనకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ కూడా మ్యాచ్ అయ్యేలాగా ఇస్తారు దేనికైనా కూడా ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది దీని కాస్ట్ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి మీకు అన్ని శారీస్ కూడా నేను కాస్ట్ అనేది స్క్రీన్ పైన పెడుతున్నాను మీరు క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా వీడియో చూసిన తర్వాత దీని కాస్ట్ ఎంత దాని కాస్ట్ ఎంత అనేసి నన్ను అడగకండి మీకు క్లియర్గా తెలవాలి అనేసి నేను ఇలా అన్ని స్క్రీన్ పైన పెట్టాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను కదా ఫ్రెండ్స్ ఆ లింక్లో జాయిన్ అయ్యి వాళ్ళను డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా కనుక్కోండి ఇంకా ఈ కాస్ట్ ఈ శారీ వచ్చేసి హ్యాపీ కస్టమర్ షేర్ చేసింది అండి చూసారా ఎంత బాగా షేర్ చేశారో వాళ్ళు ఇవన్నీ మీకు తెలియాలి అనేసి చిన్న చిన్న పిక్స్ యాడ్ చేశానండి మీరే డీటెయిల్గా చదువుకొని చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఇది చాలా రిచ్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ కట్టుకొని చూశాను ఇలాంటి శారీ వచ్చేసి అంటే నాది కాదు వేరే వాళ్ళది కట్టుకొని చూశాను అన్నట్టు ఇది చాలా మంది ఏంటంటే డ్రెస్ కుట్టుకోవడానికి డ్రెస్ కుట్టించుకున్నారు అండి అది నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ నేను కూడా త్వరలోనే ఇలాంటి శారీ డ్రెస్ లాగా స్టిచ్ చేయించుకుందాము అనుకుంటున్నాను ఇంకా దీని కాస్ట్ కూడా తక్కువే అండి తర్వాత సీరియల్ యాక్టర్ కట్టుకున్న శారీ ఇది వచ్చేసి మీకు తెలుసు కదా ఆ సీరియల్ యాక్టర్ ఎవరు అనేది అలాగే ఇంకా రెడ్ తర్వాత బ్లూ కాంబినేషన్ లో చాలా బాగుంటుంది అండి సబ్ బ్లూ అంటారు కదా దీన్ని బ్లూ కూడా కాదు సిల్వర్ లాగా అనిపిస్తుంది చూడడానికి మాత్రం హెవీగా ఉంటుంది అండి లుక్ వచ్చేసి ఇది కట్టుకుంటే మాత్రం ఎందుకంటే శారీ అంతా బూట వచ్చింది కదా ఫ్రెండ్స్ అందు గురించి ఇలాంటి శారీస్ కట్టుకుంటే హెవీగా అనిపిస్తాయి పెద్ద పట్టు శారీస్ లాగా అనిపిస్తాయి అండి ఇంకా శారీ అంతా వచ్చేసి ఇలా ఉంటుంది అండి బ్లౌజ్ మాత్రం ఈ కలర్ వస్తుంది రెడ్ బ్లూ కాంబినేషన్ లో చూసారా నిహారిక కట్టుకుంది కదా ఓకే ఇంకా ఈ శారీ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్లో బ్లూ కలర్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకు కొంచెం పెద్ద పెద్ద బూటా అనేది వస్తుంది అండి బ్లౌజ్ వచ్చేసి ఇలా మొత్తం బూటా వస్తుంది శారీ అంతా కూడా మనకు చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా అలా ఇచ్చారన్నట్టు మీరే చూడండి ఫ్రెండ్స్ శారీ అంతా ఎలా ఉంది అనేసి మీకు అర్థం అవుతుంది ఫస్ట్ చూపించింది వచ్చేసి కొంగు ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇంకా ఇది రెడీమేడ్ బ్లౌజ్ అండి ఈ శారీ మీద సూపర్ గా వర్క్ వచ్చేసి వచ్చింది కదా చాలా మంది తీసుకుంటున్నారు ఇలాంటి శారీస్ వచ్చేసి ఇంకా ఈ శారీ మాత్రం నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఇలాంటి శారీస్ చాలా మంది డ్రెస్ స్టిచ్ చేయించుకున్నారు నేను చూశాను ఆల్రెడీ ఇంకా పింక్ కాంబినేషన్లో బాగా నచ్చిన శారీ వచ్చేసి నాకు ఇది అండి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది ఈ శారీ వచ్చేసి చూసారా పింక్ కలర్ బూట దగ్గ మెరుస్తా ఉంది చెమకి మెరుస్తూ ఉంది అండి శారీ వచ్చేసి శారీ మొత్తం వచ్చేసి ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి శారీ మొత్తం బూట వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకు ప్లేన్ గా వస్తుంది అలాగైతేనే రిచ్ గా కనిపిస్తుంది కదా అండి ఇంకా నెక్స్ట్ శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి చాలా మంది రెడ్ కలర్ శారీస్ పంపించినప్పుడు కొంచెం లైట్ కలర్ తక్కువగానన్నా లైట్ కలర్ కలర్ ఎక్కువగానన్నా వస్తాయి అనేసి చెప్తారు కదా అలా కాకుండా వీళ్ళ దగ్గర ఇప్పుడు మీకు చూపించిన శారీ అనేది రెడ్ కలర్లో ఎలా ఉందో సేమ్ వీడియోలో పంపించిన వాళ్ళందరూ కూడా అలానే వచ్చింది అనేసి కొంతమంది వీడియోస్ పెట్టారు ఫ్రెండ్స్ హ్యాపీ కస్టమర్స్ వాళ్ళది రివ్యూ అనేది మేము చూపిస్తాను ఇప్పుడు మీకు కావాలి అంటే ఇలాంటి శారీ చాలా మంది బుక్ చేసుకున్నారండి బాగా నచ్చింది అందరికీ కూడా చూసారా హ్యాపీ కస్టమర్స్ అండి వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏంటి అంటే మనకు పార్సల్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఇలా ప్యాకేజ్ ఓపెన్ చేసి కూడా చూపించారు మీరు ఇది మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్ పార్సల్ మీరు తీసుకున్న తర్వాత వెంటనే ఓపెనింగ్ వీడియో తీయడం మాత్రం మర్చిపోదు అండి ఎందుకంటే ఏదైనా డ్యామేజ్ ఒకవేళ వస్తే ఇలా మీకు రిటర్న్ చేయడానికి ఆప్షన్ ఉంటుంది మళ్ళీ శారీ అనేది కూడా ఎలా వచ్చిందో చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారండి ఓపెనింగ్ వీడియో తీస్తే అందు గురించి ఓపెనింగ్ వీడియో తీయండి ఫ్రెండ్స్ కంపల్సరీ చూసారా శారీ సేమ్ మనం వీడియోలో చూసినట్టే వచ్చింది కదా అండి సూపర్గా ఉంది అనేసి హ్యాపీ కస్టమర్ పెట్టారట వీళ్ళకి వీళ్ళ దగ్గర కలెక్షన్స్ వచ్చేసి ఇంత బాగున్నాయి ఫ్రెండ్స్ మీరే చెక్ చేయండి ఎంత బాగున్నాయి అనేసి మీకు సేమ్ విడవలలో చూపించినట్టే వస్తాయండి ప్రతి సారీ కూడా ఇంకా మీకు చెంకీ వర్క్ శారీ ఏమంటారు కుందన్స్ శారీ వర్క్ శారీస్ కావాలి అంటే కూడా చూడండి ఫ్రెండ్స్ బాగున్నాయి వర్క్ శారీస్ కూడా మరి ఎక్కువ కాస్ట్ కూడా లేవు అండి ఇవే శారీస్ నేను షాప్లో చూశాను చాలా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు వాళ్ళు నేను ఆల్రెడీ మొన్న షాపింగ్కి వెళ్ళాను కదా అక్కడ అడిగాను అన్నట్టు వాళ్ళు చాలా ఎక్కువ కాస్ట్ చెప్పారండి ఇది మాత్రం నాకు తక్కువ కాస్ట్ అనిపించింది ఫోర్టీన్ హండ్రెడ్ అంటే పెట్టొచ్చు అనేసి అనిపించింది అండి మీరు షాప్లో అయితే అడిగి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ రేట్ ఉంటాయి ఇంకా మనకు బ్లౌజ్ కూడా మంచిగా వర్క్ అయి వస్తుంది అండి దీని మీదికి సూపర్ కదా చూసారా ఎంత బాగుందో వర్క్ అనేది బ్లౌజు మళ్ళీ కుట్టించుకుంటే కూడా హెవీగా ఉంటుంది అండి ఇలాంటి శారీస్ ఇంకా ఇది వచ్చేసి ప్యూర్ పట్టు శారీ లాగా అనిపిస్తుంది అండి ఫైవ్ థౌజండ్ శారీ అనేది ఎలా ఉంటుంది అలా ఉంది అండి ఈ శారీ వచ్చేసి ఇంకా నాకు ఈ కాంబినేషన్ కూడా బాగా నచ్చింది అండి డిఫరెంట్గా ఉంది మనకు ఏమంటారు పిరమిడ్స్ అంటారు కదా ఆ షేప్లో వచ్చాయి అన్నట్టు శారీ మొత్తం డిజైన్ వచ్చేసి చూసారా బ్లౌజ్ కూడా హెవీగా ఉంది లాస్ట్ శారీ వచ్చేసి గ్రీన్ కలర్ బూటా శారీ అండి ఈ శారీస్ మోడల్స్ నాకు కూడా ఎక్కువగా తెలియదు ఫ్రెండ్స్ కాకపోతే శారీస్ మాత్రం సూపర్ అంటే సూపర్ గా ఉన్నాయి ఇంకా మేము అక్కడ ల్యాండ్ చూడడానికి వెళ్ళాము కదా ఫ్రెండ్స్ వడ్లు వచ్చేసి సూపర్ గా ఉన్నాయి వాటిని మేము కొద్దిగా ఇట్లా వల్చినట్టు చేసి బియ్యం లాగా కూడా చేసామండి వడ్లు కూడా చాలా సన్నగా ఉన్నాయి మాకు ఇక్కడ వడ్లు పండుతాయి అనేసి తెలియదు ఫ్రెండ్స్ అందు గురించి మేము ఊర్లో తీసుకొని పట్టించుకున్నాము ఇక్కడ ఎట్లా ఇస్తారు ఏంటి అనేది మాకు కూడా కరెక్ట్గా తెలియదు కదా అందు గురించి ఇంకా ఊర్లో తీసుకోవాల్సి వచ్చింది నెక్స్ట్ టైం మొత్తం ఇక్కడే తీసుకొని పట్టించుకుంటాము అనుకుంటున్నాము ఇంకా మేము వీళ్ళంతా తిరిగే లోపు మా బిల్డర్ అన్న కూడా వచ్చేసాడు అశోక్ అన్న ఇంకా అశోకన్నతో పాటు ఇంకో అన్నయ్య కూడా వచ్చేసారు తను కూడా బిల్డరేనట చాలా మంది బిల్డర్స్ ఉన్నారండి సిటీలో వచ్చేసి ఇంకా వీళ్ళందరితో పాటు ఇప్పుడు మేము ల్యాండ్ చూడ్డానికి వెళ్తా ఉన్నాము అందరం కలిసి ఇంకా సూపర్గా ఉంది మాత్రం ఇక్కడ అయితే ఎందుకంటే మంచిగా చెట్లు పెట్టారు రోడ్లు ఉన్నాయని చెప్పాను కదా అందుకే మంచిగా అనిపిస్తుంది ప్లేస్ చూడడానికి మాత్రం మళ్ళీ చుట్టుపక్కల కూడా మంచిగా పొలాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ వంట వండుకొని తింటే బాగుంటుంది అనేసి నాకైతే అనిపించింది అండి ఎప్పుడైనా ట్రై చేయాలి ఇలాంటి ప్లేస్లలో వచ్చి వండుకొని తినడం మస్తు నచ్చుతుంది నాకైతే అంటే వన భోజనాలు అంటారు కదా ఫ్రెండ్స్ అలాంటి ప్లేస్లలో మంచిగా ఉంటుంది చెట్లు కూడా మంచిగా పెట్టారు కాబట్టి బాగుంటుంది అనేసి నాకైతే అనిపిస్తుంది అండి ఇంకా మేము రెండు ల్యాండ్లు చూసామండి ఇక్కడ వచ్చేసి అంటే రెండు ఫ్లాట్స్ చూసామన్నట్టు మాకు రెండు దాదాపుగా బాగా నచ్చాయి కాకపోతే మేము కార్నర్ బిట్ తీసుకుంటే బాగుంటుంది అనేసి ఐడియా ఇచ్చారు మాకు అశోక్ అన్న అందుకే చూసాము ఇంకా చుట్టుపక్కల చూడండి ఫ్రెండ్స్ మొత్తం పొలాలు అండి వరి పొలాలు ఇంకా మళ్ళీ వేస్తా ఉన్నారు వేసిన వచ్చేసి ఆల్రెడీ కోసి పంట తీశారు కదా మళ్ళీ కొత్తవి వేస్తా ఉన్నారు ఇది కూడా త్వరలోనే నాకు తెలిసి వెంచర్ కావచ్చు అండి ఒక్క వెంచర్ స్టార్ట్ అయింది అనుకోండి మళ్ళీ చుట్టుపక్కల కూడా వెంచర్స్ అనేవి స్టార్ట్ అవుతాయి ఇంకా మా ముందు రెండు పొలాలు దాటిన తర్వాత కూడా వెంచర్ అనేది కనిపిస్తుంది మీకు చూడండి కార్ పెట్టారు కదా ఫ్రెండ్స్ అక్కడ కూడా కొత్త వెంచర్ స్టార్ట్ చేశారు వాళ్ళు అది కూడా ఎంత బలుకుతుందో తెలియదు రేటు ఇంకా మళ్ళీ అది కూడా ఒకసారి చూద్దామనేసి అనుకుంటున్నాము కాకపోతే ఇక్కడ వాతావరణం మాకు బాగా నచ్చింది అండి మంచిగా కూల్గా ఉంది ఫ్రెండ్స్ మళ్ళీ మెయిన్ రోడ్కు కూడా దగ్గరనే ఉంది అండి అంత దూరం కూడా ఏమీ లేదు చెట్లు అయితే బాగా పెంచారు అండి ఇలా చెట్లు పెంచడం కూడా బాగా నచ్చింది మాకు మళ్ళీ ఇంకా చాలా కూల్గా అనిపించింది ఇక్కడ వెదర్ మాత్రం అందుకే ఇంకా చాలాసేపు ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది కానీ మా వారికి మళ్ళీ డ్యూటీ టైం అవుతుంది అనేసి చాలా హడావిడిగా వెళ్ళిపోయామండి అంతే మీకు బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ కానీ ఏమైనా వస్తే ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో వర్క్ అనేది జరుగుతుంది కదా అందు గురించి ఇంకా బ్యాక్గ్రౌండ్లో సౌండ్స్ అనేవి వస్తూ ఉన్నాయి అండి మాకు పైన వర్క్ జరుగుతుంది ఆ సౌండ్ రావచ్చు మీకు కొద్ది కొద్దిగా ఇంకా అందరం కలిసి మళ్ళీ ఒకసారి ప్లాట్స్ అనేవి చూసి ఇంకా ఇంటికి వెళ్ళడానికి బయలుదేరిపోయామండి చాలాసేపు చూసాము దాదాపు హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు చూసాము ఇంకా మా వారికి డ్యూటీ లేకుంటే ఇంకా కొద్దిసేపు చూసేవాళ్ళం కానీ ఇంకా మా వారికి డ్యూటీ ఉంది అనేసి మేము కొంచెం ఫాస్ట్గా చూసేసి వెళ్ళాము వెళ్ళేటప్పుడు మాకు చిన్న చిన్న చెట్లు చూపించాను కదా ఆ చెట్లల్లో వచ్చేసి మంచిగా పిచ్చుగూళ్ళు కట్టారండి సూపర్గా ఉన్నాయి కదా పిచ్చుగూడు వచ్చేసి చాలా రోజుల తర్వాత నేను చూశానండి పిచ్చుగూడు ఇంకా మా లవితో వర్షితు వీటినే చూసుకుంటూ చాలాసేపు ఉన్నారు ఇంకా లవిత్ అయితే ఎక్కి మరీ చూశాడు ఇవి చెట్లు కూడా మంచిగా పైకి చిన్నగా ఉన్నాయి కాబట్టి లవిత్ కూడా అందేటట్టుగా ఉన్నాయి అండి ఈ చెట్ల నీడకు చాలాసేపు కూర్చున్నాను నేనైతే మంచిగా గడ్డి కూడా పెట్టేశారు కదా నీట్గా అనిపించింది అండి ఈ వెంచర్ అయితే ఇంకా చాలాసేపు చూసిన తర్వాత మళ్ళీ వెళ్తూ ఉన్నాము అండి టైం వచ్చేసింది కదా వెళ్ళాల్సింది అందుకే ఇంకా మెల్లిమెల్లిగా వెళ్తూ ఉన్నాము అందరం కలిసి లేకుంటే ఇంకొక వన్ అవర్ ఉండేవాళ్ళం అండి ఇక్కడే అంత కూల్గా ఉంది అన్నట్టు వెదర్ వచ్చేసి బాగా నచ్చింది ఇంకా వెళ్ళేటప్పుడు లవిత్ చాలా రోజుల తర్వాత బ్యాక్ సైడ్ కూర్చున్నారు సీట్లో చూసారా ఫ్రెండ్స్ ఆల్రెడీ కొత్త బిల్డింగ్స్ కూడా కడుతున్నారు ఒక నాలుగైదు స్టార్ట్ చేశారు వెస్ట్ సైడ్ కొని ఈస్ట్ సైడ్ కొని స్టార్ట్ చేశారు అండి అందుకే ఇంకా రేటు కొంచెం పెరుగుతుంది అనుకుంటా వెళ్ళే రూట్లో వచ్చేసి మేము ఇంకా ఇక్కడ చికెన్ తీసుకోవాలి అనుకుంటున్నాము ఎందుకంటే అనేవాళ్ళు వస్తా అనేసి చెప్పారు సడన్గా అందుకే ఇంకా చికెన్ తీసుకొని వెళ్దాము అనేసి ఇక్కడ ఆగామండి ఇక్కడ మాకు చికెన్ దొరుకుతుంది ఇంకా మటన్ కూడా దొరుకుతుంది అండి రెండు ఒకే దగ్గర ఉంటాయి మెయిన్ రోడ్ మీద అండి ఈ షాప్ వచ్చేసి ఇక్కడ బాగుంటుంది మేము ఎక్కువ శాతం అయితే ఇక్కడే తీసుకొని వెళ్తూ ఉంటాము అలాగే ఇంకా ఎగ్స్ కూడా తీసుకుందాము అనేసి అనుకున్నాము ఇంకా ఎగ్స్ కూడా తీసుకుంటున్నామండి ఇంకా ఇంటికి కూడా వచ్చేసాము అమ్మ వచ్చేసి ఫాస్ట్ ఫాస్ట్గా వంట చేస్తూ ఉంది ఫస్ట్ చికెన్ ఫ్రై చేసింది అండి కొద్దిగా మా వారి కోసం ఎందుకంటే చికెన్ పుల్స్ లాగా చేస్తే మా వారు తినరు ఇంకా వదినకు నాకు పులుసు అంటే బాగా ఇష్టం కాబట్టి పుల్స్ లాగా చేస్తుంది అంటే కొద్దిగా వాటర్ లాగా మాకు పుల్స్ లాగా నచ్చుతుంది అండి అంటే ఆల్రెడీ నేను చూపించాను అమ్మ ఎలా చేస్తుంది చికెన్ కర్రీ అనేసి ఊరికే చూపిస్తే బాగోదు కదా అనేసి జస్ట్ శాంపిల్గా చూపించానండి అంటే ఇంకా మా వారికి ఒక పది నిమిషాల్లో ఫ్రై చేసి పెట్టింది అండి తొందరగా అయిపోయింది ఫ్రై అయితే నేను కూడా ఫుల్ ఆకలి అవుతుంది మార్నింగ్ మేము టిఫిన్ చేసాం కానీ వెళ్ళే హడావిడిలో ఎక్కువగా తినబుద్ధి కావట్లేదు అండి కాలేదు అందుకే ఇంకెక్కు టిఫిన్ చేయక హడావిడిగా వెళ్ళిపోయామన్నట్టు అందుకే వచ్చిన తర్వాత ఫుల్ ఆకలి అయింది ఇంకా అందరం కలిసి మేము తిన్నాము తిన్న తర్వాత వదిన వాళ్ళు వచ్చేసారు అప్పుడు వాళ్ళు లేట్ అనేసి చెప్పారండి క్యాబ్ వచ్చేసి చాలా లేట్ అయిపోయింది లేకుంటే ఇంకా కొంచెం ముందే వచ్చేవాళ్ళు ఇంకా వాళ్ళకు తినడానికి కూడా ఇక్కడ పెట్టేశాను ఇంకా మా తేజు లవితూ ఇంక ఇద్దరు కలిసి రాగానే ఆడడం స్టార్ట్ చేశారండి ఇంకా అమ్మ వచ్చేసి మేము చూసిన ప్లాట్ గురించి అన్నకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది అన్నట్టు తనకి బాగా నచ్చింది నాకంటే కూడా ఇంకా ఈవినింగ్ వచ్చేసి మా తేజగానికి అన్నం తినబెట్టడానికి నేను బయటికి తీసుకెళ్తున్నాను వాడు ఆఫ్టర్నూన్ వచ్చాడు కానీ ఏమీ తినలేదు ఫ్రెండ్స్ అందుకే ఈవినింగ్ ఉష్కలో తినిపిస్తున్నాను మనకి ఇసుకలో ఆడడం బాగా నచ్చింది అండి పదన వచ్చేసి ఏదో వర్క్ చేసుకుంటుంది అందుకే నేను తినిపిస్తున్నాను ఇక్కడ ఆడుకుంటూ తింటా ఉన్నాడు నెక్స్ట్ బ్లాగ్ వచ్చేసి మళ్ళీ దీనికి కంటిన్యూస్గా వస్తుంది ఫ్రెండ్స్ ఈ బ్లాగు నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి ఓకేనా ఎందుకంటే వీడియో లెంత్ అవుతుంది అందు గురించి నేను నెక్స్ట్ బ్లాగ్ మళ్ళీ షేర్ చేస్తాను పిల్లలు ఇద్దరు కలిసి ఇసుకలో ఆడుకుంటా ఉన్నారు ఇలాగా శంకులు ఏరుతున్నాడు తేజ్గాడు వచ్చేసి అలాగే వీడియో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అనేది మీకు ఎలా అనిపించింది నేను చెప్పిన కలెక్షన్స్ అనేవి ఎలాగా ఉన్నాయి అనేది నాతో కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఈ రోజు వీడియో ఇంతటితో ఏం చేయాలి అనుకుంటున్నాను నేను ఎండ్ చేస్తున్నాను మళ్ళీ మనం సరికొత్త వీడియోస్తో ఇలాంటి కలెక్షన్స్తో ఇంకా మీకు మంచి మంచి తక్కువ ప్రైజ్లో ఉండే కలెక్షన్స్ ఎప్పుడూ ఇలానే పరిచయం చేస్తూ ఉంటాను అందువరకు టేక్ కేర్